Special Focus. ఏపీ సర్కార్కు కాపుల సేగ మొదలైందా? గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కాపు కాసిన కాపులే తిరిగి తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారా? హఠాత్తుగా ఏపీ ప్రభుత్వం కాపుల రిజర్వేషన్ కోసం కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వెనుక మరో అంతర్యం ఏమైనా ఉందా? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ హత్యోదంతంపై కాంట్రవర్సీ నడుస్తున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న కాపుల రిజర్వేషన్ అంశాన్ని ఓ అడుగు ముందుకు తీసుకెళ్లారు. కాపులను బీసీల్లో చేర్చే అంశాన్ని పరిశీలించేందుకు బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నవంబర్ 7లోగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, అవి వినియోగించగానే మళ్లీ నిధులు కేటాయించాలని కూడా ఆదేశించారు. అయితే చంద్రబాబు తాజా నిర్ణయం చిన్న విషయంగా కనిపించినా ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకొస్తే కాపుల చిరకాల స్వప్నమైన రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి బీసీలలో చేరుస్తామని బాబు ప్రకటించారు. కాపు సామాజిక వర్గ అభివృద్ధికి ఏటా 1000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 5000 కోట్లు కేటాయించడంతో పాటు కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని హామీ ఇచ్చారు. చినరాజప్పకు డిప్యూటీ సీఎం తప్ప ఇప్పటి వరకు ఏ హామీని బాబు నెరవేర్చుకోలేకపోయారు. అయితే ఉన్నట్లుండి తాజాగా కాపులపై ఏపీ సర్కార్ ప్రేమ కురిపించడం హాట్ టాపిక్గా మారింది. కొద్ది రోజులుగా కాపులకిచ్చిన హామీలపై ఏపీలోని పలువురు నేతలు ప్రశ్నించడం, తాజాగా వంగవీటి మోహనరంగ హత్యోదంతంలో చంద్రబాబు హస్తముందని మాజీ మంత్రి హరిరామ జోగయ్య కొత్త బాంబు పేల్చడం రాష్ట్రంలో అలజడి రేపుతోంది. ఒక్కసారిగా ఇటు కాపు అటు టీడీపీ వర్గాల్లో కలకలం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఈ విషయం చర్చనీయాంశంగా మారడంతో బాబు దిద్దుబాటు చర్యలు చేపట్టారని, అందులో భాగంగానే కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బలీయమైన శక్తిగా ఉన్న కాపులు అధికారం విషయంలో మాత్రం వెనుకబడే ఉన్నారు. ముఖ్యమంత్రి పీఠం కాపుల కులస్తులకు ఎప్పటికీ అందని ద్రాక్షగానే ఉంటుంది. ఎన్నికల్లో నిర్ణయ శక్తిగా ఉన్న కాపులు తమ వంతు ఎప్పుడని ఎదురుచూస్తున్నారు. తమకు న్యాయకత్వం వహించే నేత కోసం నిరీక్షిస్తున్నారు. అధికారం కోసం ఎన్నికల్లో కాపు సామాజిక వర్గాన్ని వినియోగించుకోవడం, ఆ తర్వాత వారిని పట్టించుకోకపోవడం పార్టీలకు పరిపాటిగా మారిపోయింది. దీంతో అధికారం కాపు సామాజిక వర్గానికి తీరని కలగానే మిగిలిపోయింది. దీనికి తోడు అప్పట్లో వంగవీటి మోహనరంగ వంటి నేత తప్ప ఆ తర్వాత సరైన నాయకత్వం లేకపోవడంతో కాపులు వెనకబడిపోయారు. అప్పట్లో విజయవాడ వేదికగా ఎన్టీఆర్ ప్రభుత్వంపై రణభేరి మోగించిన ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగకు కాపుకులం బ్రహ్మరథం పట్టింది. విజయవాడలో కమ్మవాళ్ల డామినేషన్ను అప్పుడు దాదాపుగా అణిచివేశారు రంగ. దీంతో తమ నిరీక్షణ ఫలించిందని ఆ కులం సంబరపడింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ముద్రగడ పద్మనాభం కూడా రంగాకు జత కలవడంతో వీరిద్దరూ కలిసి కాపునాడుకు బీజం వేశారు. దీంతో కాపు కులస్తుల్లో అధికారంపై ఆశలు చిగురించాయి. కాని అనూహ్యంగా రంగా హత్య, ఆ తర్వాత ముద్రగడ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో మళ్లీ ఆ కులం డీలా పడిపోయింది. రంగా మరణానంతర పరిణామాలు, అధికారం సంగతి అటుంచితే తమ బీసీ స్టేటస్ తెచ్చుకుంటే చాలనే స్థాయికి ఆ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చాయి. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో మరోసారి కాపుల్లో ఆశలు చిగురించాయి. ప్రజారాజ్యం తమదే అనుకున్న కాపులు చిరును నెత్తిమీద పెట్టుకుని మోశారు. కాని ప్రజారాజ్యం కాస్త కాంగ్రెస్లో కలిసిపోవడం కాపు కులస్తులను కోలుకోలేని దెబ్బతీసింది.
2014 ఎన్నికల సమయంలో జనసేనతో జనం ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ మళ్లీ కాపుల్లో కొత్త ఆశలకు ఊపిరిపోశాడు. పవన్ టీడీపీ బీజేపీ కూటమికి మద్దతివ్వడంతో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఆ కూటమినే బలపరిచిందనే వాదనలు వస్తున్నాయి. అయితే ఎన్నికల సమయంలో హడావుడి చేసిన పవన్ ఆ తర్వాత రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేయకపోవడంతో కాపులకు నాయకత్వం అంటూ లేకుండా పోయింది. దీంతో తమను ముందుకు నడిపించే బలమైన నేతల కోసం కాపులు ఎదురు చూస్తున్నారు. కాపు ఉద్యమాన్ని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ కూడా ప్లాన్ వేస్తుందా? కాపు సామాజిక వర్గాన్ని తమ వైపుకు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుందా? తాజాగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ కమలదనం చేస్తున్న వ్యాఖ్యలు కొంత సందేహాలకు తెరపైకి తెస్తున్నాయి. ఏపీలో ఎవరు గెలవాలన్నా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలంగా ఉన్న కాపు వర్గం కీలకంగా ఉంటుంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడంతో కాపులు ఏకమొత్తంగా ఆ పార్టీకి పట్టం కట్టారన్నది బహిరంగ సత్యమే. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం తమ విషయమే మర్చిపోయారని మిత్రపక్షమే మాట్లాడడం బాబుని డిఫెన్స్ లో పడేస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ ఇప్పటి వరకు ఆ పార్టీని ఏ విషయంలోనూ వ్యతిరేకించలేదు. ఏపీలో బీజేపీ నేతలు అసలు ఉన్నారా లేరా అన్నంత సైలెంట్గా ఆ పార్టీ నేతలు పనిచేసుకుపోతున్నారు. కానీ ఇటీవల బీజేపీ నేత సోము వీర్రాజు కాపు రిజర్వేషన్లపై తన వాయిస్ బాగానే రైజ్ చేస్తున్నారు. అసలు కాపుల సంగతేంటని బాబుని బహిరంగంగానే నిలదీస్తున్నారు. ఏపీలో మామూలు ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు మాటలకు భయపడాల్సిన అవసరం లేకపోయినా భవిష్యత్తులో పెద్ద ఇబ్బందే కలుగుతుందన్న భయం కూడా చంద్రబాబును వెంటాడుతోందన్న వాదనలు ఉన్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా సోము వీర్రాజు ఎంపికయ్యే ఛాన్సుందని, అదే జరిగితే కాపు వర్గంలో ఆయన పరపతి పెరిగిపోతుందని బాబు భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కులపరమైన హామీ విషయంలో ఒక నిర్ణయానికి రాకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన బాబు కాపులను బీసీల్లో చేర్చే విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి వచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వంగవీటి మోహనరంగతో కలిసి కాపు ఉద్యమం చేసిన మాజీ మంత్రి ముద్రగడ కూడా మళ్లీ తెరపైకి వస్తున్నారు. కాపు సామాజిక వర్గాన్ని చైతన్యపరిచి హక్కులు సాధించుకునేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే లేఖలతో చంద్రబాబును బహిరంగంగా ప్రశ్నిస్తున్న ముద్రగడ మళ్లీ ఉద్యమానికి ఊపిరిపోసే ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా మళ్లీ కాపు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. గతంలో కాపు కార్డుతో రాష్ట్రమంతా పర్యటించి పోరాటం సాగించిన ముద్రగడ మరోసారి ప్రభుత్వంపై పోరుకు వ్యూహరచనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాపుల కోసం ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తూ ఇప్పటికే వరుసగా ఏపీ సీఎం చంద్రబాబుకి బహిరంగ లేఖలు రాస్తూ హాట్ టాపిక్ గా మారిన ముద్రగడ తమ సంగతేంటని నిలదీస్తున్నారు. ఏర్పాటు చేస్తున్నట్టు, ఒక 100 కోట్లు భిక్షం వేస్తున్నట్టు పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు వచ్చేయండి. పచ్చి మోసం, పచ్చి అబద్ధం ఈ ముఖ్యమంత్రి గారు. ఈ కాపులకు ఇచ్చిన హామీ నెరవేర్చమని రోడ్డు ఎక్కుతున్నారని అబద్ధాలతో ప్రకటనలో జారీ చేయిస్తా ఉన్నారు. గదినెక్కించిన ఈ కాపు జాతిని మోసం చేస్తా ఉన్నాడు ఆయన. ఈ కాపులు డిమాండ్ తీర్చే వరకు ఈ పోరాటం ఆగదు ఆగదు ఆగదు. ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని అధికారంలోకి వచ్చేందుకు వినియోగించుకుంటున్న చంద్రబాబు ఆ తర్వాత కూరలో కరివేపాకులా వారిని పక్కన పెట్టారని ముద్రగడ ఆరోపిస్తున్నారు. బాబు తన హామీలను అమలు చేయకుంటే డిసెంబర్లో అన్ని జిల్లాలను పర్యటించి కాపులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నారు. ఎంత కాదన్నా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను కులాలు ప్రభావితం చేస్తాయన్నది వాస్తవం. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్ని ఏలిన వారు కూడా అగ్రకులాల వారే తప్ప అధిక సంఖ్యాకులైన వారు కాదన్నది కూడా నిజం. అందుకే అగ్రకులాల నేతలకు అండగా నిలిచి మోసపోతున్నామని భావిస్తున్న కాపులు స్వయం ప్రకాశంగా వెలిగేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఆలస్యంగానైనా మేలుకున్న చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బాబు మాటలను నమ్మితే సరే, లేకుంటే కాపుల పోరాటంతో ఏపీలో కలకలం తప్పేలా లేదు.
ఎంత కాదనుకున్నా రాజకీయాలను కులాలు ప్రభావితం చేస్తాయన్నది వాస్తవం. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాన్ని ఏలిన వారు అగ్ర కులాలే తప్ప అధిక సంఖ్యకులైన వారు కాదన్నది కూడా నిజం. అందుకే అగ్ర కులాల నేతలకు అండగా నిలిచి మోసపోతున్నామని భావిస్తున్న కాపులు స్వయం ప్రకాశకంగా వెలిగేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఆలస్యంగానైనా మేలుకున్న సీఎం చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బాబు మాటలను నమ్మితే సరే, లేకుంటే కాపుల పోరాటంతో ఏపీలో కలకలం తప్పేలా లేదు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు నెంబర్ వన్ న్యూస్.